సముద్రపు తాబేళ్లు గుడ్లని పరిరక్షించి వాటిని పిల్లలు చేసి సముద్రంలోకి వదిలే ఒక సంరక్షణ కేంద్రం ఉంది. దాని గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివారెడ్డి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఒంగోలు కుర్రాడు. ఇప్పుడు మీకు యూట్యూబ్లోనే మీకు తెలియని ఒక అద్భుతమైన విషయం చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం టెంకాయ చెట్లపాలెం మత్స్యకార గ్రామంలో ఉన్నాము. ఒక బీచ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ వీడియో తీయడానికి ఎందుకు వచ్చామంటే, సముద్రపు తాబేళ్లు గుడ్లని పరిరక్షించి వాటిని పిల్లలు చేసి సముద్రంలోకి వదిలే ఒక సంరక్షణ కేంద్రం ఉంది. దాని గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకుందాము. అవన్నీ మీకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, సముద్రం నుంచి వచ్చిన తాబేలు గుడ్లు పెట్టేసి అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ గుడ్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న దీని లోపల భద్రపరచడం జరుగుతుంది. 50-60 రోజులకి అవి పిల్లలు చేయడం జరుగుతుంది. పిల్లలు చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుంది. వీటిని తీసుకొని వెళ్ళి వీళ్ళు సముద్రంలో వదిలిపెడతారు. వీటిని సంరక్షించే వ్యక్తి తిరుపతి మన దగ్గర ఉన్నాడు. ఒకసారి అతను అడిగి మనం వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎలా సేకరిస్తారు, వీటిని ఎలా భద్రపరుస్తారు, ఏ విధంగా మళ్ళీ సముద్రంలోకి వదులుతారు, ఇవన్నీ మనం ఒకసారి అతను అడిగి తెలుసుకుందాం. తిరుపతి చెప్పు, ఎలా వీటి గురించి ఒకసారి మాకు క్లారిటీకి చెప్పు. మనం తాబేలు గుడ్లు అనేది జనవరి నెల నుంచి సేకరించడం జరుగుతుంది. ఆ సేకరించిన గుడ్లను మనం ఒక చోటకు చేర్చి పొదుపు చేయడం జరుగుతుంది. ఆ తామేలు గుడ్ల నుంచి పిల్లలు అనేది 52 రోజులకి బయటకు రావడం జరుగుతుంది. వాటిని మనం జాగ్రత్తగా పొదుపు చేసి నీటిలో సముద్రంలో వదలడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు మత్స్య సంపదని బాగా అభివృద్ధి చెందేటట్టు చేస్తున్నారు. తాబేలు వలన ఉపయోగం ఏంటంటే, సముద్రంలో మత్స్య సంపద కూడా బాగా ఎక్కువగా వృద్ధి చెందడానికి తాబేలు సహాయపడుతుంది. దీన్ని ఎవరు వేటాడరు, కాకపోతే ప్రకృతి వలన ఇవి అంతరించిపోవడం జరుగుతుంది. వీళ్ళు చేసే మంచి పనిని మనం కూడా అభినందిద్దాము.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి వీడియోలు నా నుంచి ఇంకా మీకు వస్తూనే ఉంటాయి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా పంచుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చే విధంగా చూసుకోండి థ్యాంక్ యూ